Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Padayatra, Agipoyinatlena. ఏపీలో ఒక అతి కీలక అంశం మీద ప్రతిరోజు రాజకీయ రచ్చ సాగుతూనే ఉంది. అమరావతి రాజధాని అజెండాతో తెలుగుదేశం విపక్షాలు ఉంటే మూడు రాజధానులు అంటూ అధికార వైసీపీ తన వాదన వినిపిస్తోంది. దీంతో రాజధాని వివాదం అలా కొనసాగుతోంది. ఇక అమరావతి టు అరస వెళ్ళి అంటూ రైతులు సాగిస్తున్న పాదయాత్ర కరెక్ట్గా మూడు రోజుల క్రితం రామచంద్రాపురంలో ఆగింది. ఈ యాత్రకు విరామాన్ని తాత్కాలికంగా ప్రకటించామని రైతు నాయకులు చెబుతున్నారు. అయితే అమరావతి రైతుల పాదయాత్ర పూర్తిగా ఆగినట్లే అని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూనే ఆయన ఉత్తరాంధ్ర వైపు రైతుల పాదయాత్ర వచ్చే అవకాశాలు లేవని, ఒక విధంగా ఉత్తరాంధ్ర ప్రజల రాజకీయ కోరిక తీరబోతోంది అని చాలా నమ్మకంగా చెబుతున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర కోసం 600 మంది రైతుల పేర్లను పోలీసులకు ఇస్తే తీరా యాత్రలో చూస్తే 60 మంది దాకా కూడా లేరని ఆయన విమర్శించారు. దీంతోనే టీడీపీ ముసుగులో రైతులు చేస్తున్న పాదయాత్రను ఆపేశారని ఆయన తనదైన విమర్శలు చేశారు. ఇది ఫక్త్ రాజకీయ యాత్ర అని తాము మొదటి నుంచే చెబుతున్నామని ఆయన గుర్తు చేయడం విశేషం. ఇదిలా ఉండగా విశాఖ రాజధాని అన్నది తొందరలోనే నెరవేరుతుందని చెప్పుకొచ్చారు. దానికోసం రూట్ మ్యాప్ను కూడా రెడీ చేస్తున్నామని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. విశాఖ రాజధానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని, వాటిని పరిష్కరించడం ద్వారా విశాఖకు పరిపాలనా రాజధానికి తరలిస్తామని బొత్స వెల్లడించారు. మరి బొత్స చెప్పిన దాని ప్రకారం చూస్తే రూట్ మ్యాప్లో ఏముంటుంది అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం అమరావతి రాజధాని కేసు విచారణకు రెడీగా ఉంది. దీని మీదనే వైసీపీ పెద్దలు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇందులో మౌలికమైన ప్రశ్నలను పొందుపరిచి ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో దాఖలు చేశారు. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే హక్కులు చట్టసభలకు లేవా అన్నదే ఒక మౌలికమైన ప్రశ్న. దాంతోపాటుగా తాము మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నాక ఇక విచారణ తీర్పు వంటివి ఎందుకన్న దాని మీద కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పెట్టుకున్న పిటిషన్లో పేర్కొంది. మరి వీటి మీద ఏమైనా వారికి అనుకూలత ఉంటుందే అని భావించే మంత్రులు ఈ రకంగా ప్రకటనలు చేస్తున్నారా అన్న చర్చ సాగుతుంది. ఏది ఏమైనా నవంబర్ నెల చాలా కీలకంగా మారనుంది అని అంటున్నారు.